వినిపించాల్సిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నారాయణ రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆయనలో నాకు నచ్చిన చక్కటి పాట ఏంటంటే, అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం అని ఒక చక్కటి పాట ఉంది. ఆ పాట లాంటి స్ఫూర్తితోటి మానవ మనుగడ శిల్పం, చిత్రిస్తాను నా మనస్సుతో, మనుస్తాను నా మేధస్సుతో మానవ స్వరూపాన్ని, సంఘ పరిణామాన్ని. మనిషి ప్రేమించలేదు ఇతరులను తనను మించి, మనిషి ప్రేమించలేదు ఇతరులను తనను మించి. స్వార్థం లేని త్యాగం చరిత్రలో అరుదు. మనిషి కాంక్షించేది మనసు కాదు, మమత కాదు. తను అంతస్తులు అందుకోవాలి, ఇతరులు నిచ్చెనలుగా. అనాదిగా సంఘం రెండుగా చీలింది, బ్రతక నేర్చిన వారు, నేర్వని వారు. మొదటి వర్గం అందలం ఎక్కింది, రెండో వర్గం కర్మ అంటుంది. పరిణామాన్ని భేదించిన మనస్సు, పరిణామాన్ని భేదించిన మేధస్సు, స్వరూపాన్ని విశ్లేషించిన మనస్సు మంచిని చెప్పి ఒప్పించలేక, కర్మ కాదని నమ్మించలేక, చమురు అందిన జ్వలించిన అనంత సుడి గాలిలో నిలవలేక, వెలుగు నివ్వలేక ఆరిపోయింది, ఆరిపోతుంది. ధన్యవాదాలు. చాలా చక్కగా ఉందండి. నిజంగా వారు ఉదహరించిన పాటకు తగ్గట్టుగానే మీరు ఒక అందమైన లయలతో చక్కగా వెళ్ళింది మీ కవిత. హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. చాలా బాగుంది. మరి తర్వాత మనకి ఇక్కడతో ఆస్ట్రేలియా కవులు వారి కవితలు వినిపించడం జరిగిందండి. ఐ థింక్ చింతలపాటి మోహన మురళీకృష్ణ గారు ఒక్కరు మిస్ అయినట్టున్నారు, వారు రాలేదు ఇక్కడ. వారి తర్వాత జాయిన్ అయితే మళ్ళీ వారి కవితను వినిపించవచ్చు. అలాగే తర్వాత మనం ఇక్కడ మలేషియా కవులను ఆహ్వానించుకోవాలి. అంతకు ముందుగా రేపల్లె జాహ్నవి గారు జకార్